నెల్లూరు ఇరికాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఘాట్ వద్ద ఈ నెల 26వ తేదీ నుంచి కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దీపోత్సవాన్ని పురస్కరించుకుని సింహపురి దీపోత్సవ కమిటీ సభ్యులు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ పొట్లూరు స్రవంతి, కమిషనర్ వికాస్ మర్మత్లను మర్యాదపూర్వకంగా కలిసి దీపోత్సవ వాల్పోస్టర్ని అందజేశారు. ఘాట్ వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు మేయర్, కమిషనర్లు సానుకూలంగా స్పందించారు. అనంతరం మేయర్ స్రవంతి మీడియాతో మాట్లాడారు. కార్తీక దీపోత్సవానికి ప్రజలందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆమె ఆకాంక్షించారు. ఈ నెల 26వ తేదీ కార్తీక దీపోత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి సింహపురి దీపోత్సవ కమిటీ సమితి వారు నిర్వహిస్తున్నటువంటి ఇరుకల పరమేశ్వరి దేవి గణేష్ ఘాట్ వద్ద దాదాపు 6 సంవత్సరాల నుంచి ఏ విధంగా చేస్తున్నారు, ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉదయం 6 గంటల నుంచి తాత్కాలిక శివలింగ ప్రతిష్ఠ, అభిషేకం, హోమం, కళ్యాణం, గంగాహారతి, దీపోత్సవం చేయడం జరుగుతుంది. అందరికి కూడా, మహిళలందరికీ కూడా ఈ పండగ ముఖ్యమైనది కాబట్టి మహిళలందరూ కూడా వచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసి ఆ దేవుడి ఆశీస్సులు అందరూ కూడా అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా విచ్చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.